Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏదో అనుకుంటే మరేదో అయ్యింది. చంద్రబాబుకు బెడిసి కొట్టిన ఆ వ్యూహకర్త సలహా. చంద్రబాబు స్వతహాగా మంచి వ్యూహకర్త. ఆయన కళాశాల రోజుల నుంచే రాజకీయాల్లో బాగా పండిపోయారు. ఒక ఓటు విలువ ఏంటో చంద్రబాబు కంటే లెక్క కట్టి గీటు గీసే రాజకీయ షరాబు ఎవరూ లేరు. అటువంటి చంద్రబాబుకు రాజకీయ సలహాదారులు అవసరమా అన్న ప్రశ్న సొంత పార్టీలోనే ఉంది. ఏపీలో ప్రశాంత్ కిషోర్ అనే ఒక రాజకీయ వ్యూహకర్తను వైసీపీ 2017 నియమించుకున్నప్పుడు టీడీపీ ఎన్నో సెటార్లు వేసింది. మాకు చంద్రబాబు ఒక్కరే చాలు అంటూ గట్టిగా చెప్పుకుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు దేన్నైతే చేదరించి చేత్కరించుకుంటారో విపక్షంలోకి మారాక మాత్రం చంద్రబాబు వాటినే మహాప్రసాదంగా పట్టుకుని ముందుకు సాగుతారని విమర్శలు ఎప్పుడు ఉన్నాయి. ఇక ఓడిన తర్వాత చంద్రబాబుకు ఎన్నో ఆలోచనలు వచ్చాయి. జగన్ గెలుపు వెనుక ఆయన సొంత బుర్రా కంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమని చంద్రబాబు నాడే భావించారట. దాంతో డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ని తన వద్దకు రప్పించుకోలేదు. కానీ ఆయన శిష్యుడిగా ఉన్న రాబిన్ శర్మ అనే వ్యక్తిని తన పార్టీకి వ్యూహకర్తగా పెట్టుకున్నారని బోగట్ట. ఇదంతా చంద్రబాబులోని బేలతనానికి నిదర్శనం అన్న మాట అయితే ఉంది. ఇక తిరుపతి ఉప ఎన్నికల వేళ గెలిచే వ్యూహాల కోసం ప్రశాంత్ శిష్యుడు రాబిన్ శర్మను తీసుకుంటే ఆయన ఏకంగా టీడీపీ చేతికి హిందూ కార్డు ఇచ్చాడని అంటున్నారు. దాంతోనే చంద్రబాబు రామతీర్థాలు వెళ్ళి రాజకీయ రచ్చ చేశారని కూడా సొంత పార్టీలో అంటున్నారు. ఇక అది కాస్త బూమరాంగ్ కావడమే కాకుండా ఇప్పుడు క్రిస్టియన్లు టీడీపీ మీద గుర్రుగా ఉన్నారు. ఇక వారిలో కొందరు తిరుగుబాటు చేస్తే ముస్లిం మైనార్టీలు కూడా బీజేపీ 2గా టీడీపీని ఇప్పుడు చూస్తున్నారట. మొత్తానికి పీకే శిష్యుడని చేరదీస్తే తొలి వ్యూహమే ఎదురు తనిందని పార్టీలో లేటెస్ట్ టాక్. నిజానికి ఏపీ రాజకీయాలను మొత్తం అవపాసాన పట్టిన చంద్రబాబు కంటే మంచి వ్యూహకర్త ఎవరూ లేరు అన్నది టీడీపీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ వినిపించే మాట. అయితే చంద్రబాబులో ఒక్కసారిగా ఆరాటం ఆతృత పెరిగిపోయాయి. అలాగే అధికారం పోయిన బాధతో కూడిన అసహనం, దారుణమైన ఓటమితో అవమానం ఇవన్నీ కలిసి ఆయన్ని స్థిమితం లేకుండా చేస్తున్నాయి అంటున్నారు. దీంతో చంద్రబాబు సలహాల కోసమే ఇతరుల మీద ఇప్పుడు బాగా ఆధారపడుతున్నారని అంటున్నారు. దాంతో టీడీపీ చరిత్రలో లేని ఎన్నో తప్పులు పొరపాట్లు కూడా జరుగుతున్నాయని పార్టీలోని హితైషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రశాంతంగా ఆలోచనలు చేస్తే టీడీపీ నావను ఏదో ఒకలా ఒడ్డున పడవేయగలరని తమ్ముళ్ళు అంటున్నారు.